సంతోష్ నగర్ వేపగుంట టు మీట్ వన్ ఆఫ్ అవర్ రిజిస్టర్డ్ హోమ్ మేకర్ రాజేశ్వరి గారు. షీఈస్ అన్ ఆసమ్ హోమ్ మేకర్. షీ ప్రిపేర్స్ వెరీ డెలిషియస్ అండ్ వెరీ ఆసమ్ రెసిపీస్ ఫర్ చిల్డ్రన్. సో as we all understand that whenever we feel that we need some snack, we just go out and purchase some few snacks for our children, and even we also, some of us have a habit of having snacks. So good news wise that Rajeshwari Gauri is one of them who prepares very delicious snacks for the children. So today let us go and see what is she going to prepare for them. So are you all with me? Let's go. Hi Rajeshwari. As I said, she's a wonderful and awesome homemaker. She prepares very delicious and awesome recipes. So today let us ask and find out, why did she choose Yummy Days? Rajeshwari garu, meeru Yummy Days ni endukani choose chestunnaru? ఇంట్రెస్ట్ అన్నమాట నాకు. అదేంటంటే ఇప్పటివరకు ఇంట్లో ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా అందరికీ కూడా నా వంటి పరిచయం చేస్తాను. సో మీరు రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి అంటే ముందు నుంచి మీకు అలవాటు అండి ఇలా స్నాక్స్ చేయడం, ఇంకా రకరకాల రెసిపీస్ మీకు చేయడం, మీకు ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అంటే మా అమ్మగారు బాగా చేస్తుంది. ఓకే. ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో మా అమ్మగారు ఎక్కువగా మాకు బయట నుంచి తెచ్చి పెట్టడం అనేది మాకు చిన్నప్పటి నుండి కూడా లేదండి. ఇప్పటికి కూడా మేము ఎక్కువగా బయటగా తెచ్చుకుని తినడానికి ఇష్టపడతాం. ఇంట్లోనే తయారు చేసింది అయితే ఇష్టంగా ఫస్ట్ టైం. ఐ హీన్ దట్ షీ హెస్ బీన్ ప్రిపేరింగ్ వెరీ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ అండ్ ఐఎమ్ షూర్ దట్ మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ నాట్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్. కాపు పండు ఉంటారు కదండి, దానికి పిక్చర్ కొత్తగా అనిపించింది ఆ రెసిపీ అనేది. చాలామంది తినడం కూడా తెలియదు ఆ తాటిపండు, అంతే కదా రాజేశ్వరి గారు. సో దట్ వాజ్ వెరీ ఆసమ్. అండ్ బేసిన్ లడ్డు ఒకటి చేసి ఇచ్చారు మాకు, దట్ వాజ్ వెరీ ఆసమ్. సో టుడే ఐ వుడ్ డెఫినెట్లీ సే దట్ షీ డెఫినెట్లీ హ్యాస్ సమ్ మ్యాజిక్ ఇన్ హర్ హ్యాండ్. సో టుడే లెట్ అస్ ఆస్క్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ షీ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సో రాజేశ్వరి గారు, ఈరోజు మా కోసం మీరు ఏం రెసిపీ చేసి చూపించారు? పెసరపప్పు బొబ్బట్లు. ఓకే. సో కామన్గా బొబ్బట్లు పెసరపప్పుతో కాకుండా శనగపప్పుతో చేసుకుంటారు. సో పెసరపప్పులో చేయడంలో అంటే ఎందుకు పెసరపప్పు చూస్ చేసుకున్నారు మీరు చేయడానికి? పెసరపప్పు అంటే మా చిన్నతనం నుంచి మా అమ్మగారు మాకు అదే చేశారు. ఓకే. శనగపప్పు కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ మా అమ్మగారు చూపించేవారు కాదు. పెసరపప్పుతో చేస్తే తినడానికి బాగుంటుంది, కానీ ఆవిడ చాలా బాగా చేస్తారు. అందుకని నాకు ఏంటంటే దానికంటే నేను ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది. సో విన్నారు కదా వ్యూస్, పెసరపప్పుతో చేయడం అనేది బొబ్బట్లు ఈరోజు నేను ఫస్ట్ టైం వింటున్నాను. తెలుసుకుందామండి ఈరోజు ఎలా చేస్తున్నారో మనకి రాజేశ్వరి గారు. రాజేశ్వరి గారు తయారు చేసుకోవడం స్టార్ట్ చేద్దామండి. ఇది పెసరపప్పు బొబ్బట్లు అండి. ఇదేమో ముందుగా పెసరపప్పు మనం ఉడకబెట్టుకుని బాగా వాటర్ అంతా తీసేసిన తర్వాత అందులో కొంచెం పంచదార వేసి పాకం పట్టేలాగా దగ్గరికి అవ్వాలండి. అంతా అయిపోయిన తర్వాత యాలకుల పొడి వేసేసుకుని ఇలా వండొచ్చేలాగా చేసుకోవాలి. ముందుగా ఏంటంటే మైదా ఆయిల్ వేసి బాగా కలిపేసి ఉంచాలండి. ముందుగా చాలా ఒక 5-6 గంటలు ముందు కలిపేసి ఉంచుకొని తర్వాత ఇది ప్రిపేర్ చేసుకుని బొబ్బట్లో ఉంచుకోవాలి. ముందుగా మైదా అండి, ఒక 6 గంటల ముందు మైదాలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ముందుగా 5-6 గంటలు అయినా నానబెట్టాలండి ఇది ఇలా. తర్వాత ఏం చేయాలంటే ఇది ఆయిల్ ఇలా రాసుకునండి ఫస్ట్ దీనికి. ఇంకా మనం మైదా తీసుకుని ఇలా చేతిలో పెట్టుకుని అప్పుడు ఇదిలా కవర్ చేయాలండి. ఇలా కవర్ చేసిన తర్వాత మనం దీన్ని పెట్టి ఇలా ఉత్తుకోవాలండి. ఇలా ఉత్తుకోవాలండి. ఇలా ఉత్తుకున్న తర్వాత మనం తవా పెట్టుకొని నెయ్యి రాసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బట్లు తీసి దాన్ని అలా వేసుకోవాలి. కొద్దిసేపు కాగిన తర్వాత ఇలా చుట్టూ నెయ్యి వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి నెయ్యి వేసుకున్న తర్వాత ఇది ఒకవైపు కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వెనక్కి తిప్పుకో. మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేసుకో. వేడివేడిగా పెసరపప్పు బొబ్బట్లు రెడీ అయిపోయిందండి.
ఈసారి ప్లేట్లో తీసేసుకుంటాం. రాజేశ్వరి గారు బొబ్బట్లు చూసారు కదా వ్యూవర్స్, వేడివేడిగా మనకి పెసర బొబ్బట్లు రెడీ చేసి ఇచ్చారు మనకి రాజేశ్వరి గారు. చాలామంది శనగపప్పుతో బొబ్బట్లు చేయడం చూసాం మనం, కానీ పెసరపప్పుతో చేసే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. సో వాళ్ళ మదర్ నేర్పించారని చెప్పి రాజేశ్వరి గారు చెప్పారు. కామన్గా పెసరపప్పు మనం పొంగల్ చేసుకోవడానికి లేకపోతే అదర్ రెసిపీస్ చేసుకోవడానికి, బూరెలు చేసుకోవడానికి వాడతాం, కానీ బొబ్బట్లకు కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఈరోజు రాజేశ్వరి గారు చేసి చూపించారు. తయారీ విధానం మరొకసారి అడిగి తెలుసుకుందాం అండి రాజేశ్వరి గారిని. రాజేశ్వరి గారు మా వ్యూవర్స్ కోసం మరొకసారి తయారీ విధానం చెప్పారు. ముందుగా మనం మైదా 6 గంటల పాటు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి బాగా కలిపి మెత్తగా సాఫ్ట్గా కలిపి ఉంచుకోవాలి. అది పక్కన పెట్టేసుకుని తర్వాత ఏం చేయాలంటే పెసరపప్పు బాయిల్ చేసేసి బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో పంచదార వేసి బాగా పాకం పెట్టి పాకం బాగా పెట్టి ఉండ అవుతుంది అనే టైంలో మనం ఇలాచి కూర వేసి తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా పెట్టుకున్న మైదా మైదా ఉంది దాన్ని చేతితో ఒత్తుకుని మధ్యలో స్టఫ్ పెట్టుకొని ముందు చేసుకున్నాం ఒత్తుకుని చేస్తే కాల్చుకో. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా సింపుల్గా మనం చెప్పారు తయారీ విధానం. ఇందులో నేను చూశాను ఘీ కంటెంట్ ఎక్కువ చాలా ఎక్కువ వేశారు. అంటే బొబ్బట్లోకి కామన్గా ఘీ కంటెంట్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఘీ అంటుండే తెలియట్లేదు చూడండి, పిల్లలకి ఇంత సింపుల్గా అయిపోతుంది బొబ్బట్లు అంటే. ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది. సో ఇంట్రెస్టెడ్ అయితే మీరు కూడా ట్రై చేయండి, లేదా YummyDays నుంచి ఆర్డర్ చేసుకోండి. రెస్ట్ అపాన్ హెల్దీ ఫుడ్ దట్ విల్ రెస్టోర్ యువర్ ఎనర్జీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవర్డ్ బై www.yummydays.com. This is Sujatha Srinivasan signing off from Santosh Nagar Webinar. Thank you. YummyDays. If you like this recipe and video, please do subscribe and hit the bell icon for more notifications. And please do not forget to like, share, and give your feedback in the comment section.